రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సూత్రధారి సుబ్బారావుని అరెస్ట్ చేశారు పోలీసులు. అతడితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. 8 మందికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి తరలించారు. వారిని రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు నోరు విప్పాడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో స్కెచ్ అంతా వివరించాడు. అనుచరులతో కలిసి హోటల్లోనే విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు ఒప్పుకున్నాడు. శివ మల్లారెడ్డి రెడ్డప్ప హరితో కలిసి ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు తెలిపాడు. తన ఆదేశాలతోనే వాట్సాప్ గ్రూపుల్లో తన అనుచరులు ఆందోళనలకు పిలుపునిచ్చారన్నాడు. అటు ఆందోళనకారులందరికీ నరేష్ ద్వారా ఫుడ్ అందించాడు. ప్రస్తుతం నరేష్ పరారీలో ఉన్నాడు. రైల్వే యాక్ట్ ప్రకారం సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు డైరెక్టర్ సుబ్బారావుని అరెస్ట్ చేశారు. సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సూత్రధారి సుబ్బారావును అరెస్ట్ చేశారు పోలీసులు. అతడితో పాటు మరో ఏడుగురిని అరెస్ట్ చేశారు. 8 మందికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత వారిని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి తరలించారు. వారిని రైల్వే కోర్టులో హాజరుపరచనున్నారు. ఇక సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు నోరు విప్పాడు. టాస్క్ ఫోర్స్ పోలీసుల విచారణలో స్కెచ్ అంతా వివరించాడు. అనుచరులతో కలిసి హోటల్లోనే విధ్వంసానికి ప్లాన్ చేసినట్టు ఒప్పుకున్నాడు. శివ మల్లారెడ్డి రెడ్డప్ప హరితో కలిసి ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టినట్లు తెలిపాడు. తన ఆదేశాలతోనే వాట్సాప్ గ్రూపుల్లో తన అనుచరులు ఆందోళనకు పిలుపునిచ్చారన్నాడు. అటు ఆందోళనకారులందరికీ నరేష్ ద్వారా ఫుడ్ అందించాడు. ప్రస్తుతం నరేష్ పరారీలో ఉన్నాడు. రైల్వే యాక్ట్ ప్రకారం సాయి డిఫెన్స్ అకాడమీకి నోటీసులు ఇచ్చిన పోలీసులు సంచలనం రేపిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో సూత్రధారి సుబ్బారావుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాణి, రైతు మంది గత 16వ తారీఖు జరిగినటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి ఘటనపై ఇప్పటికే గుంటూరుకు సంబంధించినటువంటి రైల్వే కోచ్ ఆవుల సుబ్బారావును అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం రైల్వే పోలీసులు తనను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో చేర్పించి వైద్య పరీక్షల అనంతరం పోలీసు రిమాండ్ కు తరలించడం జరిగింది. ఈ రోజు మాత్రం కోర్టుకు హాజరుపరిచే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం సుబ్బారావుతో పాటు 3 వ్యక్తులను కూడా రిమైండ్ లోకి తీసుకోవడం జరిగింది. అయితే మరో 4 వ్యక్తులపై కూడా పూర్తి ఆధారం సేకరిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణంగా అయితే తను ఎలాంటి ప్రోత్సాహం చూపించలేదు. ముఖ్యంగా అగ్నిపట్ లో శిక్షణ తీసుకున్నటువంటి విద్యార్థులకు మాత్రం శిక్షణ ఇవ్వడానికి తను అధికంగా ప్రోత్సహించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా గుంటూరుకు సంబంధించి కావచ్చు, మరే ఇతర ప్రాంతాలకు సంబంధించి కావచ్చు,
అగ్నిమత్ సంబంధించి శాంతియుతంగా నిరసన తెలపాలని చెప్పేసి ఒక విషయం అయితే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. కానీ ఇట్లాంటి విధ్వంసానికి ఎట్లాంటి ప్రోత్సాహం లేదని చెప్పడంతో పాటు అదేవిధంగా శాంతియుతంగా నిరసన తెలపాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మొత్తం సుబ్బారావుకి మాత్రం ఇప్పుడు జరిగినటువంటి ఒక పరీక్షలలో మాత్రం ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కనిపించడం లేదు. అదేవిధంగా పూర్తి ఆధారాలు కూడా తను ప్రోత్సహించినట్లు కూడా ఎక్కడా జరగలేదు. కేవలం 100 మంది మాత్రమే వస్తున్నారని చెప్పేసి రైల్వే స్టేషన్ కి వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు మాత్రం కావచ్చు, ఎక్కడో కొంతమంది 50 నుంచి 100 మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ రావడం జరుగుతుంది అని చెప్పేసి ఒక పూర్తి అంటే అవిశ్వాసమైనటువంటి ఒక నిర్ణయం తీసుకొని అదేవిధంగా అట్లాంటి ప్రణాళికతోటే ఉన్నటువంటి సిబ్బంది మాత్రం వారి యొక్క విషయానికి సంబంధించి వారి ప్రయోజనాలు విఫలమైనట్లే అని చెప్పేసి పోలీస్ శాఖ వారిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే గతంలో ఇలాంటి చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను అయితే అగ్నిపథ్ స్కీమ్ కు సంబంధించి కావచ్చు, అయితే ఇదివరకు జరిగినటువంటి యొక్క విధ్వంసాలకు సంబంధించి కావచ్చు పూర్తి ఆధారాలు అయితే ఇంకా సేకరిస్తున్నారు. ఇక్కడ రైల్వే తో పాటు అదేవిధంగా ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సంబంధించి అదేవిధంగా మొత్తం పోలీస్ శాఖకు సంబంధించి మాత్రం ఇందులో పోపట్లు ఉన్నారని చెప్పేసి కొంతవరకు అయితే సమాచారం ఉంది. అయితే ఈ సమాచారాన్ని పూర్తిగా తీగలో తీసుకుని ఇక్కడ హైదరాబాద్ కోర్టుకు సంబంధించి మాత్రం అటు అడ్వకేట్లు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా రైల్వే కోర్టులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందారు ఒక చర్చల అనంతరం సుబ్బారావుతో పాటు మరో 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు, అదేవిధంగా మరింత మంది వ్యక్తులు అందులో ఉన్నారని చెప్పేసి వాదోపవాదాలు అయితే వెల్లడవుతున్నాయి. ఈ విషయాలపైన కూడా పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణి.